హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. చాలా సందర్భాల్లో, ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, వ్రతాలు, పూజలు ఇలాంటి వాటికి పీరియడ్స్ని మనం పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంటుంది. అలా అని టాబ్లెట్స్ వేసుకోకూడదు. చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, అలా కాకుండా న్యాచురల్ వేలోనే ఇలా చేస్తే కనుక పీరియడ్స్ పోస్ట్పోన్ అవుతాయి. ఇది ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎన్ని రోజులు తీసుకోవాలనేది వీడియోలో నేను చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటంటే, ఫస్ట్ ఉసిరికాయలు తీసుకోవాలి. పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, నేను ఇప్పుడు చేసేదానికి 2 ఉసిరికాయలు, 1 క్యారెట్ తీసుకుంటున్నాను. ఈ రెండింటిని తీసుకుని మనకి లోపల గింజ ఉంటుంది కదా, నేనైతే గ్రేడర్తో గ్రేట్ చేసేసుకుంటున్నాను. ఎలాగా క్యారెట్ ఉంది కాబట్టి తురుముకోవాలి కాబట్టి, లేదు అనుకుంటే గింజ అలాగా ఉంచేసి మనం పైన ఉన్న కండ అంతా కూడా మనం నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా తురిమి కనుక మిక్సీలో వేసుకుంటే చాలా తొందరగా ఫైన్గా పేస్ట్ లాగా అవుతుంది. అదే మనం ఇప్పుడు ఇది జ్యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇలా చేసుకొని తాగడం వల్ల మన బాడీ చలవ చేసి పీరియడ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. ఈ జ్యూస్ని మనం పీరియడ్ వచ్చే 10 రోజుల ముందు తాగాలి, ముందు నుంచి తాగాలి. అంటే 10వ తారీఖుకి మనకి డేట్ వస్తుంది అనుకుంటే 1వ తారీఖు నుంచి తాగాలి. అది ఉదయం పరిగడుపున కానీ లేదంటే రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు మన స్టొమాక్ ఖాళీగా ఉండాలన్నమాట. ఒకవేళ నైట్ అయితే అన్నం తినేసిన తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చి అప్పుడు తీసుకుంటే మనకి ఇది వర్క్ అవుతుంది. రాత్రి అయినా తాగొచ్చు, ఉదయం అయినా తాగొచ్చు. ఇది మనం క్యారెట్ తురుముకున్నాం కదా, ఉసిరికాయ తురుము, క్యారెట్ తురుము జార్లో వేసేసి 1 గ్లాస్ నీళ్ళు పోసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది బాగా ఎంత మిక్సీ పట్టేసినా కానీ ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తాగేటప్పుడు గొంతుకి దిగనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఫిల్టర్ చేసి తాగాలనుకుంటే తాగొచ్చు. నేనైతే ఫిల్టర్ చేయకుండానే తాగుతాను, ఎందుకంటే ఫైబర్ అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు తాగలేకపోతే హనీ యాడ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా అది ఆప్షనల్. ఈ 10 రోజులు మీరు కంటిన్యూస్గా తీసుకుంటే ఖచ్చితంగా మన బాడీ చలవ చేసి పీరియడ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందిది వెంటనే చలవ చేసేస్తుంది, కొంతమందికి బాడీ హీట్ తత్వం ఉండే వాళ్ళు ఉంటారు. నాకైతే ఏదైనా ఇప్పుడు సీతాఫలం లాంటివి తింటే వెంటనే చలవ చేస్తుంది. అలా అని ఏమైనా మసాలాలు, ఇలాంటి కారము అలాంటి ఫుడ్స్ తింటే వెంటనే వేడి చేస్తుంది అలా అన్నమాట. కొంతమంది రెగ్యులర్గా ఫ్రై ఐటమ్స్ అలాంటివి తిన్నా హీట్ చేయదు. అలాంటి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని తినాలన్నమాట. ఇది తాగినా కానీ మనం స్పైసెస్వి, కారము, మసాలాలు, నెక్స్ట్ ఆవకాయ ఇలాంటివి అంటే బాగా వేడి చేసే ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. 10 రోజులు చలవ చేసే పదార్థాలు తింటూ ఈ లిక్విడ్ ఈ జ్యూస్ తాగితే కనుక మీకు 100% అయితే పీరియడ్ పోస్ట్పోన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాప్సూల్స్ అయితే వేసుకోవద్దు. ఆ క్యాప్సూల్స్ వేసుకోవడం వల్ల అప్పటికి పోస్ట్పోన్ అయినా కానీ తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి చాలా రకాల ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్, పింపుల్స్ ఇవన్నీ ఫేస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మొన్న వీడియోలో చెప్పాను కదా, నేను మీల్ ప్లాన్ అంటే రోజుకి 2 మీల్స్ లాగా తీసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ తింటలేదు, స్నాక్స్ తింటలేదు, మిగతా టైంలో స్నాకింగ్ చేయట్లేదని. ఈరోజు నేను డైట్లో అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి, తర్వాత ప్రోటీన్ ఉన్న ఫుడ్, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇలా తీసుకోవాలి. మధ్యాహ్నం మీల్ అయితే అలా తీసుకున్నాను, సాయంత్రం అయితే రాగి పిట్టు తీసుకున్నాను. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేను పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా రాగి పిట్టు అయితే తింటాను. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా మంచిది, చేసుకోవడము సింపుల్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇది తిన్నాను, చాలా పొట్ట ఫిల్లింగ్గా అనిపిస్తుంది, బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది, నడుము నొప్పి తగ్గుతుంది అన్నమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.